అసలు దాడి ఎందుకు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది? ఆదివారం మధ్యాహ్నం 12:30 టైంలో బుకింగ్ వచ్చింది. బుకింగ్ వస్తే పికప్ పాయింట్కి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకు కాల్ చేశాను కస్టమర్కి. అయితే వాళ్ళు వస్తున్నామని చెప్పి చెప్పారు. వచ్చిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అనుకుంటా, వాళ్ళ రిలేటివ్స్ని అయితే పంపించడం జరిగింది. కారులో ఇద్దరు కూర్చున్నారు, మా ముసలాళ్ళు ఉన్నారు, ఒక 60 ఉంటుంది ఏజ్ వాళ్ళకి. వాళ్ళిద్దరు కూర్చున్నాక మళ్ళీ సరే నేను ఓటీపీ ఎంటర్ చేసుకున్నా, వాళ్ళిద్దరే అని అనుకున్నాను నేను. తర్వాత ఇంకో 100 మీటర్లు వెళ్ళినాక ఇంకొకరిని ఎక్కించుకోవాలని చెప్పారు. ఎక్కించుకున్నాము, సరే పోయేదారులే కదా అని ఎక్కించుకున్నా. ఎక్కించుకున్నాక మళ్ళీ ఒక 300 మీటర్లు వెళ్ళినాము, మెయిన్ రోడ్కి ఎక్కినాము. ఇక్కడ మయూరి మార్గ్ ఇక్కడ ఈ లైను. మెయిన్ రోడ్కి ఎక్కినాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఇంకొకరిని ఎక్కించుకోవాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇది వాళ్ళు ఎక్కించుకోవాల్సిన పాయింట్ ఎక్కడంటే ఈ ఈఎస్ఐ అమీర్పేట దగ్గర. అయితే ఇది రూట్ అటు పోవాలంటే మేడం మీరు యాడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఊబర్ యాప్లో యాడ్ చేయండి, లేకపోతే మేము తీసుకుపోవడం జరగదు మేడం. మాకు ఐడియల్ బ్లాక్ అవుతాయి, మా పైన కంప్లైంట్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్పాను. అయితే ఈ లోపే బండి పక్కన ఆపి పెట్టాను. ఆ లోపే వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసినట్టున్నారు. వాళ్ళు అప్పటికే బండ్లు వేసుకొని వచ్చారు. వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడమే జరిగింది. బాగా కొట్టారు, మొత్తం ఇట్లా కొట్టడం జరిగింది. ఇంకా కింద పడేసి కొట్టారు. ఇంకా ఈ బండిపైన వచ్చారు, వచ్చేసి మళ్ళీ ఈ బండిపైన వాళ్ళు వెళ్ళిపోయడం జరిగింది. ఈ బండిపైన వాళ్ళు వచ్చి కొట్టేసి మళ్ళీ ఈ ముసలి వాళ్ళు ఇద్దరు ఈ బండిపైన ఈ బండి వేసుకొని వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళేమో వేరే బండ్ల పైన వేసుకొని పారిపోవడం జరిగింది. తర్వాత నేను వెంటనే 100కి ఫోన్ చేసి చెప్పాను. అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎలా స్పందించారు పోలీసులు? ఇక్కడ పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. ఇంకా హాస్పిటల్కి ఇట్లా పోయి మీరు చూపించుకొని రండి, ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదు, పిటిషన్ తీసుకున్నారు, చేస్తామని చెప్పారు, కేసు కట్టేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు కొట్టిన తర్వాత కస్టమర్ ఎలా స్పందించాడు? అలా అంటే మీకు అంటే కేసు పెట్టద్దు లేదంటే ఎలా ఏమన్నా అన్నారు? అసలు అట్లా ఏం చెప్పలేదండి, ఎందుకంటే మా దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉండవు. జస్ట్ బుకింగ్ ఉన్నంతసేపే మా దగ్గర ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఉండవు. అది జరిగిన తర్వాత మీరు యాప్ను సంప్రదించారా, అదే ఊబర్ కానీ ఓలా కానీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? మరి ఊబర్ యాప్కి కాల్ చేశామండి, కంప్లైంట్ చేశాము. అయితే వాళ్ళు వెంటనే ఏం స్పందించలేదు, టైం పడుతుందండి చెప్పేసి చెప్పారు. సాయంత్రం 5:00 అయింది. ఆ టైంకి జస్ట్ రిప్లై ఏమో ఇచ్చారు అంతే. కాల్ చేశారు, ఊబర్ నుంచి కాల్ అయితే వచ్చింది, మీకు సపోర్ట్గా అయితే ఉంటామని చెప్పారు. మళ్ళీ ఇప్పటివరకు కాల్ అయితే ఏం లేదు, ఇంకా సపోర్ట్ ఏం లేదు. హైదరాబాద్లో ఉన్న ఊబర్ ఆఫీస్కి వెళ్ళారా? ఊబర్ ఆఫీస్కి వెళ్ళలేదండి, ఇంకా టైం లేదు. ఆయనకైనా మాకైనా ఒకటి కాబట్టి మేము వెళ్తే అడిగితే ఫస్ట్ బయట బౌన్సర్లు ఉంటారు చూడండి, వాళ్ళు చెల్లి దొబ్బే అని బయటికి నెట్టేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము సీరియస్గా పోయినాం, ముగ్గురమే పోయినాం పోయడం కూడా. పోతే మీరెందుకు వచ్చారు, కొడదా అక్కడికి పోండి, పిఎస్ కార్డ్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చేసుకుంటారు అనే చెప్పారన్న ఊబర్ ఆఫీస్ వాళ్ళు. మాత్రం మా బతుకులు మారుతాయో మారో కూడా మాకు తెలియదులే, కానీ కొద్దిగా ఇలాంటి డ్రైవర్ల మీద తోడు డ్రైవర్గా చెప్తున్నాన్న, ఎవరి మీద కూడా దాడి చేయొద్దని మేము చూస్తున్నామన్న. ఎందుకంటే అన్న మేమేమీ ఉన్నవాళ్ళం కాదన్నా, ఇప్పుడు పిఎస్ వాళ్ళైనా సరే అన్న జరిగి మినిమం ఎట్లేదన్నా 10 గంటలైనా అయిందన్న, 12 గంటలు అయింది. 12 గంటలను వచ్చి జస్ట్ కంప్లైంట్ మాత్రమే తీసుకున్నారన్న, ఇంత మట్టికి ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అదే ఒక ఉన్నవాళ్ళకి మాత్రం ఉన్నవాళ్ళకి జరిగితే మాత్రం 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారన్న. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ముచ్చట ఏంటంటే సిఎస్ఆర్ కూడా మంచిగానే స్పందించాడు, నిన్న జరిగింది చెప్పిండు, ఈరోజు జరిగింది చెప్పిండు, ఇప్పుడు వచ్చేసరికి కంప్లైంట్ ఇవ్వండి. అయితే మీరు ఏమేమి జరిగిందని ఫస్ట్ సార్కి కూడా కారద్దం పగిలింది, కిందేసి కొట్టింది తెలియదు సిఎస్ఆర్కి, ఎస్ఐసార్కి మాత్రమే చెప్తే పిటి కేసు పెట్టామని చెప్పేసిండు ఎస్ఐసారు. సో అండ్ సో జరిగింది సార్, అద్దం పగిలింది, ఇట్లా గుంజి కొట్టిరు మా డ్రైవర్ని, ఇది జరిగింది సార్, ఆ మనిషికి ఇప్పటికీ బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్ అంటే, నిన్న ఇవన్నీ చెప్పలేదు అంటే డ్రైవర్కి మాట్లాడే స్తోమత కూడా లేదు సార్, నిన్న బాగా హెడ్ఏక్ ఉండే, బాగా ఆయనకి మెడల్ కూడా గుంజుతున్నాడు సార్ అని చెప్పి క్లియర్గా చెప్తే సిఎస్ఆర్ ఒకటే చెప్పిండు, వాళ్ళు తీసుకొచ్చి లోపల చూసబెట్టామన్నాడు. ఎవరైతే కొట్టినో ఆ పర్సన్ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా లోపల చూసుకున్నాడు. ఇప్పుడు సిఎస్ఆర్ కూడా వాళ్ళ మీద 3 సెక్షన్స్ కింద కేసు పెట్టామని చెప్పేసి చెప్పిండు. అది ఏం జరుగుతుంది అనేది మనం చూడాలన్న. ఇప్పుడైతే కేసు రాసుకున్నారు క్లియర్గా, అంటే ఎవరు కొట్టిరు, ఎందుకు కొట్టిరు, ఎప్పటి నుంచి కొట్టిరు, ఏమేమి జరిగింది మధ్యలో జరిగిన ప్రతి సంభాషణ కూడా సిఐసార్ రైటర్కి చెప్పిండు, రైటర్ మేడం రాసుకున్నది క్లియర్గా. మీరు మళ్ళీ చూసుకున్నాను కంప్లైంట్ పేపర్ ఇచ్చారు, మేము చూసుకున్న తర్వాతనే స్వయంస్ జరిగిందని కన్ఫర్మ్ అయినాకనే మేము ఓకే మేడం అని అన్న సంతకం పెట్టి బయటకు వచ్చిండు. కానీ ఎవరైతే కొట్టిన అబ్బాయి ఉన్నాడో అబ్బాయితో పాటు ఇంకో 10 మంది వచ్చారంట నిన్న, మీకేమన్నా కాంప్రమైజ్ అయ్యే అబ్బాయికి హాస్పిటల్ ఖర్చులు, బండి డ్యామేజ్ ఖర్చులు ఇచ్చి అబ్బాయి ఖాళీగా ఉంటాడు కదా, మీది ఇవన్నీ అయిపోయే వరకు అబ్బాయి ఖాళీగా ఉంటాడు, హాస్పిటల్ మెడిసిన్స్ ఇవన్నీ జరిగేదాకా అంటే ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు ఖాళీగా ఉంటాడు కదా, కాంపెన్సేషన్ అబ్బాయికి ఏమైనా ఇస్తారా అంటే అతని ఫ్రెండ్స్ బయటకు వచ్చి మా దగ్గర 10,000 ఇస్తే తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు, అవును భయ్ డ్రైవరు కోపం వచ్చింది మేము కొట్టేసినాం నిన్ను,
ఇట్లా ర్యాష్గా మాట్లాడేసారు. కొట్టిన అబ్బాయి కాంప్రమైజ్గా సైలెంట్గానే ఉన్నాడు, కానీ అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 10 మంది వచ్చారు. ఆ 10 మందిలో ఒక అబ్బాయి అన్నాడు అంటే, ఆ అబ్బాయి ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. పోలీసు వాళ్ళకి అదే చెప్పినాం, వాళ్ళని ఇప్పుడు కొట్టిన వాళ్ళని అయితే లోపల కూర్చోబెట్టినా, మిగతా వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళతోనే ఎంక్వైరీ చేసుకుంటా, మీరు కంప్లైంట్ అయితే ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పిండు సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నాడు, అయిపోయిన వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తా అని చెప్పిండు అన్న. ఇక్కడ బేగంపేట బేస్లో మాత్రం న్యాయం అయితే జరుగుతుందన్న. పోలీసులు అయితే ఎలాంటి హార్ష్ అనేది లేదు, సింపుల్గా ఫ్రెండ్లీగానే మాట్లాడారు. ఇప్పటికైతే ఎవరి మీద ఏం మాట్లాడలేదు, వాళ్ళు మంచిగా మాట్లాడి సమాధానం ఇచ్చిండు. సిఐ సార్ ఇచ్చిండు, ఎస్ఐ సార్ ఇచ్చిండు, రైటర్ లోపల కానిస్టేబుల్స్ కూడా క్లియర్గానే చెప్పారన్న. ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మాకు, న్యాయం అయితే జరుగుతా అనిపిస్తుంది బేగంపేట బేస్లో. చూడాలి ఇంకా ఎఫ్ఐఆర్ అయ్యేదాకా.